2019లో అధికారం మోయిన తర్వాత అధికారం మోయిందని ఫ్రస్ట్రేషను, తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో కూడా ఓడిపోతున్నామని చెప్పి అసహనమో, లేకపోతే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రభుత్వాన్ని గట్టిగా ఢీకొనట్లేదు అని చెప్పి అది ఒక విధమైన అసంతృప్తితో తెలియదు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులు కూడా పదే పదే బేలగా చేసే వ్యాఖ్యలు అనుకోవాలా, లేకుంటే పరుషంగా చేసే వ్యాఖ్యలు అనుకోవాలా, లేకుంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఉత్సాహం ఇవ్వడం కోసం చేసే వ్యాఖ్యలు అనుకోవాలో తెలియదు కానీ, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సంగతి తెలుస్తాం, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ మక్కేలు ఇరుస్తాం, ఇవే ఇవేం వ్యాఖ్యలు అంటే అధికారంలోకి మీకు అధికారం ఇవ్వాల్సింది జనం కేవలం మీకు ఓట్లు వేయని వాళ్ళని శిక్షించడం కోసము. తాజాగా కుప్పం పర్యటనలో కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇక్కడ అధికార పార్టీ అనేది హింసిస్తుంది, వాళ్ళ మీద పడే ప్రతి దెబ్బ కూడా నా మీద పడ్డట్లే నేను భావిస్తాను, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఎంతైతే హింసిస్తున్నారో అంతకు 20 టైమ్స్ హింసిస్తాను రాసి పెట్టుకోండి అంటున్నారు. అంటే ఇవేం మాటలు సార్, అధికారం ఇచ్చేది ప్రజలు ఇంకొకరిని హింసించాలి హింసించాలి అనడం కోసమా? ఇప్పటి ప్రభుత్వం అనేది హింసిస్తూ ఉంటే దానికి వ్యతిరేకంగా రోడ్డు మీద కొంచెం పోరాటాలు చేయండి, ఆందోళనలు చేయండి, నిరసనలు వ్యక్తం చేయండి, వాళ్లకు అన్ని విధాలుగా మీ కార్యకర్తలకు అండగా నిలవండి. అటువంటివి ఎక్కడన్నా జరుగుతూ ఉంటే మేము అధికారంలోకి వస్తే 20 టైమ్స్ హింసిస్తాం, ఇవేం మాటలు, ఇలా ఎందుకు మాట్లాడతారు, అర్థం కాదు ఇలా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి. ఇంకా ఇక్కడతోనే కాకుండా ప్రతి బేలతరం కనిపిస్తుంది, ఇది పొంగనూరో పులివెందులో కాదు, చంద్రబాబు నాయుడు అడ్డా అని చెప్పి మీ ప్రజలు నిరూపించాలి కదా, నన్ను నా గౌరవాన్ని నిలబెట్టి మున్సిపల్ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా నన్ను ఓడిస్తారా, జగను పెద్దిరెడ్డి ఇచ్చినటువంటి అవినీతి సొమ్ముకు అమ్ముడుపోతారా, నేను నా వాళ్ళని చెప్పి నమ్ముకుంటే 35 సంవత్సరాల నుంచి గుండెల్లో పెట్టుకుంటే మీరు అమ్ముడుపై నమ్మక ద్రోహం చేస్తారా అని చెప్పి అట్లా ప్రజలను కూడా నిందించే వ్యాఖ్యలు ప్రజలను కూడా అండ్ ప్రతి దగ్గర బేలతనమే కనిపించింది. ఒక కార్యకర్త సార్ జనసేనతోటి పొత్తు పెట్టుకోవచ్చు కదా అని చెప్పి అడిగితే, నిజమే తమ్ముడు నువ్వు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నావు అంటే ఆ అమ్మాయి కూడా నిన్ను ప్రేమిస్తేనే పెళ్లి వరకు వెళ్తుంది కదా, వన్ సైడ్ లవ్ అనేది పనికిరాదు కదా, ఇప్పుడు మనం జనసేనను ప్రేమిస్తున్నాం వాళ్ళు కూడా మనల్ని ప్రేమిస్తేనే కదా అని ఎంత బేలగా ఎదురు చూస్తున్నారా మరొకరితో పొత్తు కోసం. ఒక పార్టీ అధ్యక్షుడు 14 సంవత్సరాల పైగాన పనిచేసినటువంటి ముఖ్యమంత్రి ఇటువంటివి ఏమైనా ఉంటే లోపల్లోపలని కానీ కాకుండా ఇంత బహిరంగంగానే మేము వాళ్ళ సాన్నిహిత్యాన్ని కోరుకో, సాన్నిహిత్యం అంటే మరో రకంగా అనుకునేవాళ్ళు మీరు, అంటే వాళ్ళతో కలిసి ముందుకెళ్ళాలి పోటీ చేయాలి అని చెప్పి అనుకొని మేము ఆరాట పడుతూ ఉంటే వాళ్ళేమో మమ్మల్ని దేకట్లేదు అని చెప్పి ఇంత బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం ఏంటో, ఇవన్నీ బాబా అర్థం కాదు కూడా. ఇంకా యథావిధిగా చంద్రబాబు నాయుడు గారు జగన్ గారి మీద కొన్ని విమర్శలు చేయడం, మళ్ళీ ఇక్కడ కూడా మేము అధికారంలోకి వస్తే కక్షపూరితంగా సార్ ఉంటాం, హింసిస్తాం, మీ అందు తేలుస్తాం, మిమ్మల్ని ఎవరిని వదలం, మేము మక్కేలించుతాం, ఏంటివి ఇవన్నీ. మరి వీళ్ళు ఇటువంటి ఎజెండాతో ముందుకెళ్తే జనాలు ఓట్లేస్తారా? మేము అధికారంలోకి వస్తే వాళ్ళని 20 టైమ్స్ ఎక్కువగా హింసిస్తాము అంటే జనాలు ఓట్లేస్తారా? మరి ఇది వ్యూహమా? వ్యూహం అయితే ఎలాంటి వ్యూహం బాబా, మరి నాకైతే అర్థం కావట్లేదు.